Thomala Seva, Thomala Seva, Thomala Seva. ఐహికమైనటువంటి ఈ విషయాల వైపు మనస్సు నిలబడి ఉన్నంతసేపు పరమాత్మ వైపు మనకు దృష్టి ఉండదు. భగవంతుని దర్శిస్తున్న క్షణమాత్ర కాలమైనా మన మనస్సు పరమాత్మ యొక్క పాదముల వైపు నిలబడితే గాని భగవద్ అనుగ్రహము అనేటటువంటిది వర్షించదు. ఈ విధంగా పరమాత్మ పాదముల వైపు నిలబడేటటువంటి విధంగా మనస్సును నియంత్రించగలిగేటటువంటి శక్తి కేవలం ఆ భగవన్నామస్మరణకు మాత్రమే ఉంది. అందుకే శిక్షాష్టకంలో చెబుతూ చేతో దర్పణ మార్జనం అని చెప్పని అంటాడు. భగవన్నామస్మరణ ఏమయ్యా చేస్తుంది అని అంటే మనస్సును నిరంతరము కూడా నిశ్చలంగా ఉంచగలిగేటటువంటి విధంగా చేస్తుంది. ఎప్పుడైతే మనస్సు నిర్మలంగా నిశ్చలంగా ఉంటుందో క్షణమాత్ర కాలమైన పరమాత్మ వైపు మనస్సు లగ్నమయ్యేటటువంటి స్థితిని మనకు అనుగ్రహింపజేస్తుంది. అటువంటి స్థితిలో పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి వైభవాన్ని మనం దర్శించినప్పుడు పరమాత్మ వైపు మనం ఆర్తితో గోవింద అని చెప్పి ఆ స్వామివారిని సంకీర్తన చేసినప్పుడు అత్యంత పులకితుడై భక్తవత్సలుడైనటువంటి పరమదయాళువైనటువంటి ఆ ఘనవేంకటపతి తన భక్తులను అనుగ్రహింపజేస్తాడు. ఎందుకంటే స్వయం వ్యక్తమైనటువంటి అర్చాస్వరూపంలో ఉన్నటువంటి అత్యంత విశేషం ఏమిటి అని అంటే వాత్సల్యం. ఈ వాత్సల్యం కూడా ఎటువంటిది అంటే ఒక లేగ దూడను ఆవు ఏ విధంగా అయితే దగ్గరకు తీసుకుంటుందో ఆర్తితో పిలిచినటువంటి భక్తుని అదే విధంగా ఆదరించడం అనేటటువంటి వాత్సల్యం. పరమ వాత్సల్య పరిపూర్ణమైనటువంటి గుణంతో ఆనంద నిలయవాసునిగా, ఎందుకంటే సమస్త విధములైనటువంటి దుఃఖాలను కూడా నశింపజేసి ఆనందాన్ని కటాక్షింపజేసేటటువంటి గోపురం కనుక ఆనంద నిలయము అని చెప్పనన్నారు. ఆ ఆనంద నిలయవాసునిగా స్వామివారు ఈ వెంకటాచల క్షేత్రంలో ఉంటూ సమస్త విధములైనటువంటి దుఃఖరాశిని కూడా పోగొట్టి ఆనందాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. అందుకే పరమాత్మ యొక్క ఆనంద నిలయ విమానంలో ఉన్నటువంటి విమాన వెంకటేశ్వరుని దర్శించినా కూడా మూలమూర్తిని దర్శించినటువంటి సమానమైనటువంటి ప్రయోజనాన్ని పొందుతారన్నమాట. అందుకే మూలమూర్తి దర్శనము, విమాన వెంకటేశ్వరుని యొక్క దర్శనము ఇవి రెండూ కూడా సమానమైనటువంటిది అని చెప్పనంట. ఎందుకంటే ఆనందజనకత్వాత్ త్వం ఆనంద నిలయం విదుహు అని కీర్తిస్తారు ఆయన్ని. ఎంతటి ఆర్తి ఉన్నా కూడా ఆ ఆర్తినంతటినీ కూడా తొలగింపజేసేటటువంటి సమ్మోహనమైనటువంటి దివ్యమైనటువంటి స్వరూపంతో భక్తులందరినీ కూడా కటాక్షింపజేస్తూ తన సమమైనటువంటి దృష్టితో వారి యొక్క సమస్త విధములైనటువంటి కష్టాలను అన్నింటినీ కూడా తొలగింపజేస్తూ కోరిన కోరికలన్నింటినీ కూడా అనుగ్రహింపజేస్తూ భక్త సులభుడై వాత్సల్యము, సౌలభ్యము, సౌశీల్యం అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి గుణములతో ఒప్పారుతూ ఈ వెంకటాచల క్షేత్రంలో భక్త కోటినంతటినీ కూడా కటాక్షిస్తూ ఉన్నటువంటి పరమానందమైనటువంటి స్వరూపం. అటువంటి సమ్మోహనమైనటువంటి దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని నిరంతరము కూడా ధ్యానించడం, సేవించడం, ఆ పాదములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడం అనేటటువంటిదే సేవలన్నింటిలో కూడా ఉన్నటువంటి అంతరార్థము అని చెప్పంటాం. అటువంటి పరమానందమైనటువంటి స్వరూపానికి సుప్రభాత సేవను నిర్వహింపజేసిన తరువాత స్వామివారికి నిత్యోత్సవాలలో భాగంగా తోమాల సేవ సమ్మోహనమైన కూడా స్వామివారిని సేవిస్తున్నదా అన్నటువంటి విధంగా చక్కగా కూర్చబడినటువంటి పూలమాలలు, తులసి మొదలైనటువంటి పత్రములన్నింటితో కూడా భక్తితో స్వామివారికి సమర్పించి మనోహరమైనటువంటి దివ్య స్వరూప సందర్శన భాగ్యం చేత దుఃఖాన్నంతటినీ కూడా తొలగింపజేసేటటువంటి కమనీయమైనటువంటి సేవ తోమాల సేవ స్వామివారికి నిర్వహించబడుతూ ఉంది.
Yeah,
Shashta Vinadhadrobameti Tatpurushasya Vishwamaja Navagre Vedahametam Purusham Mahantam Aditya Varnandama Sahparastad Tamevam Vitva Namrutaiha Bhavati Nanya Pancha Vidyate Yanaya Prajapadishta Digarbhe Andaha Ajayamana Bahudha Vijayate Rasya Veda Parijanandi Yonim Parijina Padavichanti Vedhata Yodhyade Vyata Punya Anantaraya Yasarvasto Modi Ratra Uttama Mahat Bhavati Sarvasya Ye Sarvasya Jitte Sarva Mevatena Modi Sarvam Jayati Harihi Kanjan Bunar Penel Vandan, Kadia Zagada Mudaita, Alam Galanda Jitundi, Akaram Halil Galande, Yanai Kudanta Yurti, Lampil Lagili Yadipi, Karantanar Palum Tayaram, Kadaituri Mel Vaita Vandai, Kandinavalo lagatti, kandigaludira verindu Mori tuduvinil bukku, puduthi alayindha ponmeyani Karmalimeyani nirathu, kannabirana yugandhu Karmalimeyani nirathu, kannabirana yugandhu Angolaira Banandan, Udumadi Rilangave Avinte, Angolaira Banandan, Udumadi Rilangave Avinte, Angolaira Lord Boy, Kunigal Met Mariani, Kadiravan Gunadhe Jagaram Mandarindan, Kaniru Lagannadhe Kalayam Puludai,
மதவரந்தொழுகிற மாமலரெல்லாம் மாணவர் அர்ஜர்கள் வந்து வந்தேன் மாமலர் எல்லாம் மாணவர் அர்ஜர்கள் வந்து வந்தேன் அருகமென்றி பரவளி பசத்தனன் மணிமதி மனோருடையல் நலவிடுமாயர்கள் வேங்குதலோசையும் விடைமலை குரலும் பரந்தன வயலும் இரண்டின சுரும் இனம் இளங்கையர் குலத்தை மறுதரம் வசுக்கலம் வந்து வந்தேன் கூட்டங்கள் இவையோ அருந்தவ முனிவரும் மறுதரம் இவரோ இந்திர நாணயம் தானம் வந்திவனோ எம்பெருமான கோயிலின் வாதம் திருமணி தொழுவான் கண்ணாடி முதலான் பணிமை களம் காண்டற்கு ஏற்பனவாயின கொண்டு நல் முனிவர் கீதங்கள் பாடினர் கிண்ணரர் கருடர்கள் கந்தர வருபவர் கங்குடல் அல்லவர் வானவர் சாரணர் சித்தரம் மயங்கினால் திருபடி தொடுவான் கமலங்கள் மலர்ந்தனைவையோதிரவன்கடல் முளைத்தனிவனோ துடிலையார் துறைகுழல் விடைந்துதறி துகிலொடு தேருணர் சூழ் புனலரங்கோடையம்பொழிந்து தோல்விய தோல் தொண்டரடி பொடியல் அடியாராய் மலர் கமலங்கள் மலர்ந்தனைவையோ கதிரவன் கனைகடல் முளைத்தனிவனோ துடியார் சுரிகுழல் விழிந்துதறி துகிலொடு தேரினர் சூழ் புனலரங்கோடையம்பொழிந்து தோல் தொண்டரழைப்புடைய அண்ணமடியானை அண்ணவையர்ங்கற்கேண்டாலங்கற்கேண்டையம் நிசையால் பாடி கொடுத்தால் அப்பாமாளை பூமாலை சோழி கொடுத்தாலே சொல்ல சோழி கொடுத்த சுடர்குடிய சொல்பாவை பாடுதலாய் நாடிலே வேங்கடவர் கண்ண விதி என்ன மாட்டான் திங்கள் மனிதனை நடந்தாலால் நீராட பொதுவேர் பொதுவினால் ஏறையேல் சீர்மல்கமாய்ப்பாடு எல்வச் சிறுமீர்கள்
Urver, Vindurilan, Nandalo, Van Gumara, Alla, Karmel, Chengang, Gavadiam, Bor, Muhatan, Ayane, Makka, Bhagavan, Paro, Pura, Padanga, Lord, Ma, Argali, Jingal, Madinarendra, Nalal, Nirada, Polymer, Polyminal, Erin, Ayel, Sir Malgumai, Parjal, Vajirimir, Gal, Urver, Vindurilan, Nandalo, Van Gumara, Alla, Chengang, Karmel, Chengang, Gavadiam, Bor, Muhatan, Sitara, Veda, the Silva Pilate,
நினைத்தேரம் நச்சல் வந்தங்காய் பனித்தல வேடலின் வாசல் கடபத்து தங்கிலங்கை கோமாலட்சத்தா மனத்திற்கிணியானை படமும் நீ வாய்திரவாய் இணைத்தால் எந்திராய் இரண்டு வேறு வட்டம் பிள்ளைகள் எல்லாரும் பாவை கொழம்புக்கார் வெள்ளையடைந்து வியாழதுரங்கிட்டு செங்கல் நீர் வாய் வீழ்ந்த அம்பல் வாய் கும்பினகான் செங்கல் பிடிக்கோர் வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போலந்தான் வாய் பேசும் நங்காய் நாளாதாய் நவுடையாய் தங்களது சக்கரமேந்தன் தடக்கையன் பங்கைய கண்ணாளை பழையலோரும் இலங்கிலேயோ என்ன மறந்துலியோ கோயில்காப்பானே மணிக்கதவம் தாழ்ந்திரவாய் ஆயிரம் சிறுமியரோ மணிவல்லாய் வந்தோம் தேவலப்பாடுவான் வாயா முள்ளம் மாத்தாதே அம்மா நீதவன் வாயகாய் நந்தோபுடைய கோயில் காப்பானே குடித்தோ நந்தோரண வாசல் காப்பானே மணிக்கதவம் தாழ்ந்திரவாய் ஆயிரம் சிறுமியரோ மக்கள் மணிவல்லேந்தான் துயோமாய் வந்தோம் திவகப்பாடுவான் வாயாய் முன்னும் மாற்றாதே அம்மா நீசனை கிழவன் லேக்கேளோரம் பாவாரமே தண்ணீரே தோரே அரஞ்சையோ எம்பெருமா நந்தகோபாலா விழுந்திராய் கும்பனார்க்கெல்லாம் கொடுந்தே குல விளக்கே எம்பெருமாட்டிய சோதாரி முறாய் மூடரத் தோங்கி உலகளந்தா உங்கள் ஹோமானே உறங்காது எழுந்திராய் சம்பர் கடலடி திருவாபல தேவா உம்பையல்லே உறங்கேளோரும் வந்தவதகளித்த நோடாவதோள் வழியன் நந்தகோபாலன் மருமகளேன பின்னாய் கந்தங்க பழங்குழலி கடதிரவாய் பந்தெங்கும் கோழி அழைத்தனகாவே பந்தல் மேல் பதினால் குதிரங்கள் கோவினான் வந்தார் விரளையன் மைத்திரன் பேர் பாட செந்தாமலை கையால் சீரார் வலை ஒழிப்பா நந்தகோபாலன் மருமகளேன பின்னாய் கந்தெங்கமழங்குழலிகளிரவாய் வந்தெங்கும் கோழி அழைத்தனகால் பந்தல் மேல் பல்கால் குயிரினங்கள் கோவினான் வந்தார்களையும் மைத்துனன் பேர் பாட செந்தாமரை கையால் சீரால் வலையொழிப்பா வந்துதரவாய் கோட்டுக்கால் கட்டில் மேல் சென்ன கப்பந்தவிற்கும் களியேறுகிறாய் செப்பமுடையாய் திரளுடையாய் சித்தார்க்கு வெப்பம் கொடுக்கும் இவளாய் செவ்வாய் சிறுமரங்கள் இப்போதையொங்கி மீதளிப்பா மாத்தாலே பால் சுரியும் வள்ளல் பெரும்பு சுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுதாய் ஓத்தமுடையாய் பிரியாய் தோத்தமாய் சுடரே தீரளாய் மாத்தார் உனக்கு வழிதொழைந்தல் வாசற்கள் ஆற்றாது வந்தங்களை வழியுமா போல போக்கியாம் வந்தோம் புகழ்ந்தேளோரும் ஞானத்தரகர் அபிமான பங்கமாய் வந்தனன் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்தோம் கிங்கிலி வாயில் தாமரை போ போல எம்மேல் விழியாவோ திங்கள மாதத்தனம் எழுந்தால் போல்
அங்கள் ரெண்டும் கொண்டங்கள் மேல் நோக்குதிகள் எங்கள் மேல் சாபம் மலைமலைமணஞ்சல் மண்ணி கிடந்துரங்கம் சீரிய சிங்கம் அறிவச்சத்தை விழித்து வேறு மயர் பொங்க எப்பாடும் வேந்துதறி மூரணி மருந்து முழங்கி புறப்பட்டு போதரி போவை போவல்ல உன் கோயில் போந்தருளே அப்படியே சீரிய சிங்காதர திருந்து மண்ணி கிடந்துரங்கம் சீரிய சிங்கம் அறிவச்சத்தை விழித்து வேறு மயில் பொங்க எப்பாடும் வேந்து வரி மூரணி மருந்து முழங்கி புறப்பட்டு ாய
నమందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి అపార కరుణ ఔదార్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్య అనంత కళ్యాణ గుణములకు మహోదతి అయి కలియుగ ప్రత్యక్ష దైవంగా ఈ వెంకటాచల క్షేత్రంలో భక్తులందరినీ కూడా కటాక్షింపజేసేటటువంటి పరమానందమైనటువంటి స్వరూపానికి నిత్యోత్సవాలలో భాగంగా సుప్రభాత సేవ అనంతరం వైభవంగా స్వామివారికి తోమాల సేవ నిర్వహించబడింది. ఆపాదమస్తకము చక్కగా అలంకరింపజేసినటువంటి పూలమాలల యొక్క సౌందర్యంతో ద్వినీకృతమైనటువంటి శోభతో ఆర్తినంతటినీ కూడా తొలగింపజేసేటటువంటి సమ్మోహనమైనటువంటి స్వరూపంతో సర్వార్థ శమనాయాస్తు వెంకటేశాయ మంగళం అని శ్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్థ శమనాయాస్తు వెంకటేశాయ మంగళం అని అచేతనమైనటువంటి ఆభరణముల కాంతుల చేత క్రొంగొత్త కాంతులీనుతూ ఉన్నటువంటి స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మ, ఈ పూలమాలల యొక్క సౌందర్యంతో ద్విగుణీకృతమైనటువంటి శోభతో
దర్శించినటువంటి భక్తుల మనస్సులో ఉన్నటువంటి ఆర్తినంతటిని కూడా తొలగింపజేసి ఆనందాన్ని అనుగ్రహింపజేసేటటువంటి కమనీయ స్వరూప దర్శన భాగ్యాన్ని ఈ తోమాల సేవలో భక్త కోటికి అనుగ్రహిస్తూ ఉన్నారు స్వామివారు. అంటే ఏ విధంగా అయితే స్వామివారిని ఆ పూలు చేరినప్పుడు వికసించి స్వామి సేవను పొందాము అనేటటువంటి ఆనందాన్ని పొంది ఉంటాయో, మన హృదయము అనేటటువంటి హృదయాన్ని కూడా కమలంతో పోలుస్తూ ఉంటారు. ఆ హృదయ కమలాన్ని పరమాత్మ పాదముల యందు అర్పించడం అనేటటువంటి అంతరార్థంతో పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి వైభవాన్ని దర్శింపజేసేటటువంటి సేవ ఈ తోమాల సేవ. సకల విధములైనటువంటి ఆనందాలకు నిలయమైనటువంటి ఆనంద నిలయవాసుడు చక్కగా అలంకరింపజేసినటువంటి ఆ పూలమాలలతో, అర్చక స్వాముల వారు ఇచ్చే అందించేటటువంటి హారతులలో దివ్యమైనటువంటి వైభవమైన దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉంటారు. నమ్మినటువంటి వారికి దివ్యమైనటువంటి వైభవాలను, శుభ పరంపరలను అనుగ్రహింపజేస్తూ రేఖామయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణౌ ప్రపద్యే అని ఆ పరమ పావనమైనటువంటి పాదములను ఆశ్రయించమని దర్శింపజేస్తూ, ఏ భక్తుడి ఇంట సర్వసౌభాగ్యాలను నెలకొల్పడం కోసము అని తన పాదముల యందు పరతత్వ చిహ్నములైనటువంటి శంఖము, చక్రము, గొడుగు, అంకుశము, కలశము, కల్పవృక్షము మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా పరతత్వ చిహ్నములుగా కలిగి భక్తుల ఇంట సర్వ సౌభాగ్యాలను కూడా వర్షింపజేస్తూ కటాక్షింపజేస్తూ ఉన్నటువంటి స్వరూపం. ఈ కల్పవృక్షము కోరినటువంటి కామ్యములను మాత్రమే అనుగ్రహింపజేసేటటువంటిది. కానీ శ్రీనివాసుడు అనేటటువంటి ఈ కల్పవృక్షము శ్రీవేంకటలసచ్చైలవాసీ దాసీకృతామర ఛాయయా మాంపాతు నిత్యం శ్రీనివాస సురద్రుమహ అని కీర్తిస్తారు. శ్రీనివాసుడు అనేటటువంటి కల్పవృక్షము భక్తుల యొక్క సమస్త విధములైనటువంటి కామ్యములన్నింటినీ కూడా నెరవేరింపజేస్తూ భక్తుల పాలిట కొంగు బంగారమై ఈ వెంకటాచల క్షేత్రంలో దివ్యమైనటువంటి వైభవంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి స్వరూపం అది. చతుర్భుజుడై శ్రీమన్నారాయణుడు సాక్షాత్ శ్రీవెంకటేశ్వరుడిగా తన యొక్క దివ్యమైనటువంటి స్వరూప దర్శన భాగ్యం చేత భక్త కోటిని అలరింపజేస్తూ ఉన్నటువంటి స్వరూపం అది. అటువంటి సమ్మోహనమైనటువంటి స్వరూపాన్ని నిరంతరం